వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా స్టెప్ కార్యనిర్వహణ అధికారిని సి సాయి గ్రేస్ మరియు కడప జిల్లా కార్పొరేషన్ మైనారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మయ్య మరియు యోగి విమన విద్యాలయం వైస్ ఛాన్సలర్ కె కృష్ణారెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. బ్రహ్మయ్య మాట్లాడుతూ కడప జిల్లా యువతకు 28న యువజన వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానంగా యువత భారతదేశంలో 142 కోట్ల జనాభాల్లో 62% పైబడి ఉన్నారని, యువతలో ఉంటే శక్తి సామర్థ్యాలు దేశానికి సద్వినియోగం చేసుకోగలిగితే వికసిత్ భారత్ 2047 వైపు భారతదేశాన్ని పరుగులు పెట్టే విధంగా భారతదేశ యువత కృషి చేస్తే ప్రపంచంలోనే 1గా మన భారతదేశ యువత ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో స్పిరిట్స్ కాలేజ్ యాజమాన్యం, అత్యధిక సంఖ్యలో కడప జిల్లా యువత మరియు కడప జిల్లా స్టెప్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ మోషన్లు మనలను తయారు చేస్తాయి, కాబట్టి ఆలోచనలతో జాగ్రత్తగా ఉండు. ఇది 20 సంవత్సరాల తర్వాత కూడా యువతకు మార్గదర్శిగా, ఒక గైడ్గా, ఫిలాసఫర్గా, యూత్ ఐకాన్ ఈవెంట్స్, మార్షల్ ఆర్ట్స్, అడ్వెంచర్ సాక్స్, సెమినార్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్స్, ఇలాంటివన్నీ ఆ కాంపిటీషన్స్లో ఉంటాయి. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పంపిస్తున్నారు. స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల నుంచి పాల్గొనే అభ్యర్థుల్లో మొదటి రాష్ట్ర స్థాయికి ఎంపికైనారు. ఈ ప్రోగ్రామ్స్ ఫోక్ సాంగ్లో పెయింటింగ్ ఫోటోగ్రఫీ ఇటువంటి సమస్య. సో ఈ మెయిన్ ఏమి ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్న యూత్లో ప్రాంతీయ అస్తిత్వాన్ని, మనదైనటువంటి వారసత్వాన్ని కాపాడుకుంటూ పోటీ ప్రపంచంలో యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ఫెస్టివల్ కాలేజు యూనివర్సిటీ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్. ఎందుకంటే ప్రతి రీజన్ ఏదైతే ఇప్పుడు కడప నుంచి మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి మన తాలూకా కల్చర్ అంటే ప్రతిది కూడా, డాన్స్, ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో మనం రిప్రజెంటేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు మనలో ఉన్న కళలు ఏదైతే, మన ఆంధ్రప్రదేశ్ చెందిన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు ఈ మోడర్న్ ఏజ్లో కనుమరుగైపోతున్నాయి. ఈ స్టూడెంట్స్ ఈ విధంగా ఈ ఆర్ట్ ఫామ్ని నేర్చుకుంటూ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల రీజనల్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా నేషనల్ ఈవెంట్స్ లైక్ యాంటీ ర్యాగింగ్ వీక్ అవ్వచ్చు, లేదా నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ అవ్వచ్చు, ప్రతి దానికి యూనివర్సిటీస్ నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి గవర్నమెంట్స్ మన తాలూకా ఐడియాస్ని, థాట్స్ని డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో ప్రజెంట్ చేయమని అడుగుతున్నారు. అంటే అది ఫిజ్ ఫామ్ అవ్వచ్చు, డ్రాయింగ్ ఫామ్ అవ్వచ్చు, ఆర్ కల్చర్ ఫామ్ అవ్వచ్చు, ఆర్ డిఫరెంట్ మోడల్స్, ఏదైతే మోడల్స్ ద్వారా రిప్రజెంటేట్ చేయడం వల్ల మన రీజన్స్, మన థాట్స్, మన ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది నేషనల్ లెవెల్లోను కూడా మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇది ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం, మీ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉన్నది. ఇక్కడ పిల్లలందరూ చూస్తుంటే వాళ్ళు డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ ప్రదర్శించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కాస్ట్యూమ్ డిజైన్స్ అవన్నీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. మనం ఇలాంటి ఆర్ట్ ఫామ్ చూడడం తక్కువగా ఉంటుంది. ఇది ఇంకొక విధంగా కూడా ఇంపార్టెన్స్, ఈరోజున్న కాలేజెస్, స్కూల్స్లో, ఆర్ యూనివర్సిటీస్లో ప్లే గ్రౌండ్స్, కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి వెన్యూస్ అనేది ల్యాకింగ్గా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం, ఇది ఒక్కటే ఒక నేషనల్ ఈవెంట్గా కాకుండా, ఏదో స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేయమన్నదని కాకుండా, ఎవ్రీ యూనివర్సిటీ ఆర్ ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ కాలేజ్ ఈవెంట్స్ అనేది ఫ్రీక్వెంట్గా కలెక్ట్ చేయడం వల్ల ఇంటర్ స్టూడెంట్ డెవలప్మెంట్, ఇంటర్ స్టూడెంట్ ఇంటరాక్షను, కోర్సెస్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ అదర్ కాలేజెస్ యూనివర్సిటీలో అనేది స్టూడెంట్ తెలియడం, అంటే ఆ రీజన్లో ఉన్న కాలేజెస్ తాలూకా పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, కోర్సెస్ అనేది కూడా తెలియడం వల్ల ఎమినిటీస్ కూడా స్టూడెంట్కి చాలా బెనిఫిట్గా ఉంటుందని నేను చెప్తున్నాను. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జిల్లా మైనార్టీ కార్పొరేషన్ అధికారిగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి యువతకు అందరికీ కూడా 28వ యువజన వారోత్సవ శుభాకాంక్షలు
సో ప్రధానంగా యూత్ అనేటువంటి వారు మనకు మన దేశంలో ఉండేటువంటి 142 కోట్ల జనాభాలో 62% పైబడి ఉన్నారు. వీరిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను దేశానికి సద్వినియోగం చేసుకుని మనం వికసిత భారత్ 2047 వైపు భారతదేశాన్ని పరుగులు పెడిస్తూ ప్రపంచంలో నెంబర్1గా ఎదగాలనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి యూత్కి అందరికీ కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే ప్రధానంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం వల్ల వారిలో ప్రజ్ఞాపాఠవాలను ఒకటే కాకుండా సహకారము సమన్వయము అలవడుతుంది. దానితోపాటు ప్రధానంగా ఎవరికైతే నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుందో అది కాకుండా ఉద్వేగాలను అదుపు చేసుకునేటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం మనము, అది చాలా అవసరము. సో వ్యక్తి అంటే యూత్లో ఉద్వేగాలు అనేటువంటి వాటిని సరైనటువంటి మార్గంలోకి మళ్లించడానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి చాలా దోహదపడతాయి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మా జిల్లా యంత్రాంగానికి పర్మిషన్ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా యువజన శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని సందేశాన్ని యూత్ అంతా గ్రహించి వికసిత భారత్ 2047 ద్వారా అలానే వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా నిలబెడుతూ ప్రపంచంలో నెంబర్1గా ఎదగాలని నేను యువతనందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువతకు మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ ఉంది, అనేక రకాల పోటీలలో వీళ్ళు పాల్గొని దాని ద్వారా రాష్ట్ర స్థాయికి దాని అక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. దీనిలో నైపుణ్యం బయటికి వస్తుంది. మన కడప జిల్లా నుంచి పోయిన 2 సంవత్సరాలుగా కత్తిసాము కర్రసాము పెయింటింగ్ ఫోటోగ్రఫీ పిల్లలు జాతీయ స్థాయికి వెళ్ళినారు. సో అటువంటి ఘనత మనకి కడపకు ఉంది. ఈసారి కూడా యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.